అండి, వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. గ్రూప్స్కి, ఏపీఎస్సికి, టీఎస్సికి, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. సో ఇండియన్ పాలిటీ అనేది ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి చదవాల్సిందే. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగాలలో హైదరాబాదీలకు ప్రాధాన్యం కల్పిస్తూ ముల్కీ నిబంధనలను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1919. 1953 డిసెంబర్ 22న ఏర్పాటైన రాష్ట్రాల పునర్విభజన కమిటీ అధ్యక్షుడెవరు? ఆన్సర్ జస్టిస్ ఫజల్ ఆలీ. 1958లో ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ అచ్యుత రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 2001. రాజ్యాంగ ప్రవేశికను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఆన్సర్ అమెరికా. 1971 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని లోక్సభ స్థానాల్లో తెలంగాణ ప్రజాసమితి ఎన్ని స్థానాలకు నెగ్గింది? ఆన్సర్ 13. ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధించారు? ఆన్సర్ 1973. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 1973లో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా 6 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు? ఆన్సర్ 32వ సవరణ. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా ఎవరు వ్యవహరించారు? ఆన్సర్ ఆచార్య కోదండరాం. శ్రీకృష్ణ కమిటీలో సభ్యుడు కానివారు? ఆన్సర్ జస్టిస్ వర్మ. తెలంగాణ లోక్సభ, రాజ్యసభ స్థానాల సంఖ్య? ఆన్సర్ 177. తెలంగాణ విధానసభ, విధాన పరిషత్ సభ్యుల సంఖ్య? ఆన్సర్ 11940. తెలంగాణ లోక్సభ స్థానాల్లో ఎస్సీ ఎస్టీలకు ఎన్ని సీట్లు కేటాయించారు? ఆన్సర్ 3-2. తెలంగాణ విధానసభలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లు ఎన్ని? ఆన్సర్ 19-12. తెలంగాణ సాధన కోసం హైదరాబాద్లో మిలియన్ మార్చ్ ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ 10-3-2011. రాజ్యాంగం అంటే ఆప్షన్ ఏ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యనున్న సంబంధాన్ని తెలియజేసే శాసనం. ఆప్షన్ బి, దేశ పరిపాలనా విధానానికి మూల శాసనం. ఆప్షన్ సి, రాజ్యాధికారాన్ని నియంత్రించి వ్యక్తి స్వేచ్ఛను కాపాడే శాసనం. ఆప్షన్ డి, పైవన్ని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్ని. ఏ చట్టం ద్వారా విద్యా అభివృద్ధి కోసం బడ్జెట్లో 100,000 రూపాయలు కేటాయించారు? ఆన్సర్ 1913 చార్టర్ చట్టం. ఏ చట్టం ద్వారా బ్రిటన్లో భారత వ్యవహారాల కార్యదర్శి పదవిని ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1858 విక్టోరియా మహారాణి ప్రకటన. 1919 మాంటెంగ్ చేమ్స్ ఫర్డా సంస్కరణల చట్టానికి సంబంధించి సరికానిది? ఆన్సర్ అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటు. షెడ్యూల్డ్ కులాలు అనే పదాన్ని తొలిసారిగా ఎక్కడ ఉపయోగించారు? ఆన్సర్ సైమన్ కమిషన్. క్రింది వాటిలో ఏ చట్టాన్ని భారత రాజ్యాంగ మాగ్నా కార్టాగా పేర్కొంటారు? ఆన్సర్ 1935 భారత ప్రభుత్వ చట్టం. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడెవరు? ఆన్సర్ టివి కృష్ణమాచారి. భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించిన బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ లార్డ్ క్లెమెంట్ అట్లీ. క్రింది వాటిలో సరైంది ఆప్షన్ ఏ సలహా సంఘం, సర్దార్ పటేల్. ఆప్షన్ బి సార్థ్య సంఘం, రాజేంద్ర ప్రసాద్. ఆప్షన్ సి ప్రణాళిక విత్త కమిటీ, రాజేంద్ర ప్రసాద్. ఆప్షన్ డి పైవన్ని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని. రాజ్యాంగ పరిషత్లో మహిళల తరపున న్యాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ హంసా మెహతా. ఇవండి పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారిగా ఉపరాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారు? ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. దీనికి ఆన్సర్ మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.
షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.